ఏంటిది ప్రాబ్లం అంటే? నేనేమన్నాను సార్? ఉద్యోగం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను సార్. ఎప్పుడు చేస్తున్నావు? చేయట్లేదు సార్. పెయింటింగ్ వర్క్ ఏముందో చూపి. ఒంటిగంట ఫోన్ చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు? అవును, పిల్లలకి భోజనం పెట్టడానికి వెళ్ళాను. ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఎమ్మెల్యే గారు చెప్పుకో, పోయి తీసుకోనేస్తారా? మీ దిక్కు నుంచి అని చెప్పుకోండి. కమిషనర్ అంటే కమిషనర్ మాట్లాడితే మీరేం చేస్తారు? 5 నిమిషాలు లోపల పడి ఉతికిస్తా. ఎవరు చెప్పారు సార్? నా 70 హౌసెస్ లో అడగండి సార్, నేను వర్క్ చెయ్యకపోతున్నాను. ఇప్పుడు నేను పోయాను, ప్రశాంత్ గారు పోయాను, వాళ్ళు 12:30 అడగారు, అన్ని కంప్యూటర్స్ కూర్చో ఉన్నారు. అవునండి, మీరే ఫోన్ చేశారు. నేనేమన్నాను సార్? ఉద్యోగం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను సార్. ఎప్పుడు చేస్తున్నావు? చేయట్లేదు సార్. పెయింటింగ్ వర్క్ ఏముందో చూపి. ఒంటిగంట ఫోన్ చేస్తున్నా, ఎక్కడ ఉన్నావు? అవును, పిల్లలకి భోజనం పెట్టడానికి వెళ్ళాను. ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఎమ్మెల్యే గారు చెప్పుకో, పోయి తీసుకోనేస్తారా? మీ దిక్కు నుంచి అని చెప్పుకోండి. కమిషనర్ అంటే కమిషనర్ మాట్లాడితే మీరేం చేస్తారు? 5 నిమిషాలు లోపల పడి ఉతికిస్తా. నేనేమైనా చేశాను? తీసుకొచ్చావు సార్? నేనేమైనా చేస్తే ఎవరు చెప్పారు సార్? నా 70 హౌసెస్ లో అడగండి సార్, నేను వర్క్ చెయ్యకపోతున్నాను. ఇప్పుడు నేను పోయాను, ప్రశాంత్ గారు పోయాను, వాళ్ళు 12:30 అడ్డారు, అన్ని కంప్యూటర్స్ కూర్చో ఉన్నారు. అవునండి, నేనేమైనా చేశాను? మీరే ఫోన్ చేశారు. ఇందాక నేనేమైనా అన్నానా? మీరే అన్నారు. ఏం నాటకాలనుకున్నావు? ఏడున్నా నువ్వు చెప్పు, నేనే వస్తాను అని అన్నారు. నేను ఆ మాట అన్నారు అన్నారండి. మీరు నేను ఏ పని చేయకపోతే మీరు అన్నా బాగుంటుంది. అది కొంత మాట్లాడతాం కదా కొంచెం. నేనేమైనా అన్నానా? మీరే అన్నారు. ఏం నాటకాలనుకున్నావు? ఏడున్నా నువ్వు చెప్పు, నేనే వస్తాను అని అన్నారు. నేను ఆ మాట అన్నారు అన్నారండి. మీరు నేను ఏ పని చేయకపోతే మీరు అన్నా బాగుంటుంది. అది కొంత మాట్లాడతాం కదా కొంచెం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.